విశాఖలో పవన్ కళ్యాణ్ బస్సు చేసిన నోవోటెల్ హోటల్ వద్ద పోలీసులు మరిన్ని ఆంక్షలు పెట్టారు. అనుమతి లేనిదే ఎవరిని అనుమతించడం లేదు. జన సైనికులు వీర మహిళలను హోటల్ పరిసర ప్రాంతాల్లో లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హోటల్ మొత్తం పోలీసుల వలయంలో ఉంది. అయితే హోటల్ దగ్గరలో వాహనాలు పార్కింగ్ చేసేందుకు అనుమతి లేదు. దానికి కూడా పూర్తి అనుమతులు తప్పనిసరి. లేదా హోటల్లో రూమ్ తీసుకున్న రసీదు అయినా ఉండాలి. గడిచిన 72 గంటలుగా ఉన్న ఉత్కంఠకి సంబంధించి ప్రస్తుతం నోవోటెల్ హోటల్ వద్ద ఉన్న పరిస్థితిపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. విశాఖపట్నంలో ఒక పక్క జల సముద్రం, మరో పక్క జన సముద్రం. ఈ జన సముద్రం కాస్త కూడా పూర్తిగా జన సైనికులతో పూర్తిగా నిండిపోయింది. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ హార్ట్ కోర్ అభిమానులు. వీళ్ళెవరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే తప్ప వీళ్ళెవరిని కూడా ఇక్కడ సమీకరణ చేసిన పరిస్థితి కాదు. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే నోవోటెల్ హోటల్ వద్ద అయితే ఉన్నాం. హోటల్లో మనం చూసుకోవచ్చు ఆ పై అంతస్తులో కూడా పవన్ కళ్యాణ్ చూసుకోవడానికి నిన్న రాత్రి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ జన సైనికులందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. నిన్న 28 మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఎవరు జంకలేదు, బెంకలేదు, భయపడలేదు. ఎన్ని అరెస్టులు చేసినా ఎంత భయపెట్టినా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్కి పూర్తి మద్దతు తెలియజేయడానికి వచ్చినారు. ప్రధానంగా జన సైనికులతో పాటు ఒక సోదరి కూడా వచ్చి ఉన్నారు. తన అన్నని చూసిపోవాలి, తన అన్నకి మద్దతు అని చెప్పి చంటి బిడతో వచ్చినారు ఆవిడ. ఇంతకీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ఏ ఊరు, ఏం పేరు, ఎప్పుడు వచ్చారు? మాది గోపాలపట్నం, ఆర్ఆర్ వెంకటాపురం. ఆయన ఎప్పుడైతే విమానాశ్రయం నుంచి దిగారో అప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాం. తప్పు చేసే నాయకులే బయట విరవీగుతున్నారు. ఏ తప్పు చేయలేని ఆయన ఎందుకు బంధించారు? ఏ రీజన్ బంధించారు? ఏ రీజన్ బట్టి బంధించారు? రీజన్ చూపించండి. అది మా బాధలు చెప్పుకుందామని ఆయనతో వచ్చాం. మేము పెద్ద గొప్ప ఏం కాదు. ఒకరోజు తింటే 2 రోజులు ఆకలితో ఉండాలి. మా ఆయన ఆటో డ్రైవర్, ఏది లేదు సార్. ఇంకా మా బాధలు ఆయనతో ఇంకెప్పుడు చెప్పుకోవాలి? ఆయన అలా బంధించారు. అమ్మ, ప్రధానంగా ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న సమస్యలు ఏంటి? ఏ సమస్య మీద మీరు పవన్ కళ్యాణ్ చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చారు? ఏ సమస్య నుంచి అంటే అక్కడ రాజకీయ ఏది కూడాను ఇది లేదండి. అంత రాజకీయ నాయకులది అంతా ఆల్దే చేతుల్లో ఉంది. ఏ తప్పు చేయలేని ఈ నెల నిర్బంధించారు దేనికి? ఆయన వచ్చేంత వరకు ఇక్కడే కూర్చుంటాను. ఎన్ని నెల, 2 నెలల, 3 నెలల, ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాను. కదిలే సమస్య లేదు. మీ ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులందరికీ నష్టపరిహారం ఇప్పటి వరకు అందిందా? దాని మీద ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మా పాపతో చాలా బాధలు పడ్డాయి. ఎల్జీ ఫార్మర్స్ జరిగినప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఏది లేదు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమన్నా పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం ఉందా? ఆయన నిజంగా మీకు కలిసిన ఈ జనవాణి కార్యక్రమం మిస్ అయింది కాబట్టి ఆయన మిమ్మల్ని కలిసే పరిస్థితి కాలేదు. ఒక నిజంగా కలిస్తే ఎలాంటి సమస్యలు లేవనిస్తారు? చెప్తామండి, మాకున్న సమస్యలు ఆయనకి చెప్పుకుందాం అనేసరికి ఇక్కడ ఆయన వచ్చింది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. ఆయన ఎందుకు నిర్బంధించారో మాకు అర్థం కాదు. ఆయన క్షేమంగా తిరిగి రావాలి. నాది అదే ఒక్కటి. నాకు ఇవే అవసరం కాదు. ఆయన రావాలి. ఆయన వచ్చినంత వరకు నేను అలాగే కూర్చుంటాను. కదిలే సమస్య లేదు. మా చంటి బిడ్డతో నిన్నంతా కూడా ఇక్కడే ఉన్నానని చెబుతూ ఉన్నారు. ఏ రకంగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత ఆయన వెంటే ఉన్నాను. నేను ఆయన వెంటే ఉన్నాను 2 రోజులు 3 రోజులు. నాకు అదంతా అనవసరం. ఆయన ఎప్పుడైతే విమానాశ్రయం నుంచి దిగారో ఆయనతో పాటే ఉన్నాను నేను. అంటే ఆయన నిజానికి మీ పేరేంటి చెప్పండి ఫస్ట్. మీ ఆయన పేరు, మీ పేరేం పేరు? నా పేరు గోవిందమ్మ. మా ఆయన గారి పేరు విజయ్ కుమార్. గోవిందమ్మ, మీరు నిజంగా అంటే జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రజా సమస్యలకు వచ్చాక ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యారా? ఆయన సినిమాల ప్రభావం మీ మీద పడుందా? లేదండి, ఆయన మా కోసం పోరాడుతున్న చూసి మేము ఆయనలో అంతేగాని సినిమాలు అవన్నీ కాదండి. మా కోసం మంచితనంగా న్యాయంగా లంచాలు అవి తీసుకోకుండా న్యాయంగా పోరాడే మనిషి ఆయన. అది జనాల కోసం. ఆయన ఖర్చు ఎంతైనా చేయాలి. మీరు కూడా చెప్పండి, నిన్న నుంచి కూడా మీరు భార్య బిడ్డలతో కూడా ఇక్కడే ఉన్నారు పవన్ కళ్యాణ్ కోసం. దీని ఏ రకంగా ఈ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు చాలా సార్ ఊర్లోన కనీసం మనం బయట ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చూస్తే తప్పు అయిపోతుంది. మా ఏరియాలో పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే కావాలనే నా ఆటో 2 సార్లు టైర్లు తీస్తారు. నా ఆటో 2 సార్లు తీస్తారు. డీజిల్ ట్యాంక్ ఇరగొట్టిస్తారు. ఏమని అంటే మేము వైఎస్ఆర్సీపీ నాయకులం.
లేదనుకో కావాలని పోలీసులతో కేసులు రాయించడం అవటి పక్కన ఆడితే చాలు వాడు వస్తున్నాడే కేసులు రాసింది ఇబ్బందులు ప్రజల నెంబర్ చెప్తాను మీరు ఒకసారి ఏపీ చలనం ఉంటుంది కదా కొట్టి చూడండి మూడు కేసులు ఉంటాయి ఏ తప్పు చేయకుండా కావి చెట్టు కావి చెట్టు తీసుకోవాళ్ళు ఆటోలో కావాలనే ఇప్పుడు అంత రౌడీ చేయడం ఎందుకు ఇప్పుడు మంచి అర్థంలో వచ్చాడు వైజాగ్ ఎక్కడ మంచి తనం చేయించారు కావాలనే ఎక్కడైనా కేసులు నెట్టించేసి లోపల చేయించారు అలాగని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయటికి పంపించవచ్చు కదా బయట పంపించాలి కదా న్యాయపరంగా ఎందుకు ఉంచారు అసలు నాకు అర్థం కావట్లేదు పైన ఆ దృష్టి వరకు ఇక్కడే ఉంటాం మేము పిల్లం పిల్లలతో 28 మందిని అయితే కూడా నిన్న అదుపులో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద మీరేం చెప్పగలరు అయితే 28 మందిని అదుపులో తీసుకున్నారు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అవినీతి చేసే నాయకులు రోడ్ల మీద తిరుగుతున్నారు గంజాయి కేసులు ఇవి అవని విశాఖపట్నంలో ప్రజెంట్ 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ 3 టౌన్ కానీ ఇక్కడ ఎటువంటి కేసులు పెట్టడానికి లేదు మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ కైతే అడుగడున కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. జనసేనకు సంబంధించి 28 మందిని అయితే ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈయనకు కూడా సెక్షన్ 30 అమలు చేస్తూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో కూడా సంఘీభావంగా మద్దతు తెలిపేందుకైతే బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ మాధవ్ అయితే వచ్చున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చినట్టు ఉంది, ఏ విధంగా ఆయన నుంచి రెస్పాన్స్, మీరు ఏ విధంగా మద్దతు తెలియబోతున్నారు? ముఖ్యంగా ఆయనకి సాంఘీభావం తెలియజేయడం కోసం ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజా ఏదైతే అభిమానం కలిగిన నేతని ఈ విధంగా నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సెక్షన్ 30 ప్రకారం ఆయన ఒక్కడే కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి అనే నిర్బంధన పెట్టడం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే చర్యలు ఏవైతున్నా ఇటువంటి అనేక రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. గతంలో జనసేనాని విజయ రాజమండ్రి వస్తే ఆయన నిర్బంధించే ప్రయత్నం చేశారు, ప్రజా ఆగ్రహాన్ని గురవటం జరిగింది. ఈరోజు ప్రజావాణి అనే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజాస్పందన కలిగింది. అనేక మంది అనేక సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇవ్వడం కోసం, అలాగే అనేక వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యల పరిష్కారం ప్రతిపక్షాలు దొరుకుతుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర దొరుకుతుందనే భావన కలగటం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకి అది ప్రత్యక్ష నిదర్శనంగా మేము భావిస్తున్నాం. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల యొక్క ఆగ్రహాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజా గర్జన పేరు మీదట పనికిరాని సభలు పెట్టి ప్రజల యొక్క ఆలోచన తీరును ప్రాంతీయ తత్వాన్ని నికృష్ట రాజకీయాలు రాష్ట్రంలో పెంచే ప్రయత్నం చేస్తుంది, కనుక వీటిని పక్కన పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఆయన ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మమ్మల్ని అనగదొక్కుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. మీ దగ్గర కూడా సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, దీని మీద ఏమన్నా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా తెలియజేసే అంశం ఉందా, అవకాశం ఉందా? శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ అంశం, కానీ మా కేంద్ర నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరిగింది. అనేక రకాల విషయాలు గమనిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రాల్లో జరిగిన అనేక రకాల దేవాలయాల దాడులపైన అనేక రకాల హత్యలపైన ఫిర్యాదులు చేయడం జరిగింది. విశాఖపట్నం లాంటి శాంతి కాముక నగరంలో 1 నెలలో 16 హత్యలు జరగటం ఏదైతుందో అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే దిగజారుడుతనానికి పరాకాష్ట, శాంతి భద్రతలు సమీక్షంలో కనుక వీటిపైన కూడా తప్పనిసరిగా దృష్టి సారించే విధంగా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక చర్యలు, ముఖ్యంగా శాంతి భద్రతల విషయం, ప్రజాస్వామ్యాన్ని కుని చేయడానికి పోలీసుల్ని వైకాపా నాయకులుగా వాడుకొని కండువా ఒకటే లేదు యూనిఫామ్తో ఉన్న కార్యకర్తలుగా మార్చి ఈరోజు ఇటువంటి దమనకాండ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ వీటి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాం. మినిస్టర్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్కి ఆపాదిస్తూ కూడా నోటీసులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు జనసేన అధినాయకుడిగా ఉన్నారు కాబట్టి దానిలో భాగంగా కొన్ని ప్రొసీడింగ్స్లో కూడా లెటర్లో కూడా రాయడం జరిగింది. ఈయన మాత్రం 4:30 ఫ్లైట్ దిగాను, దానికంటే ముందే కార్యక్రమం జరిగిపోయింది, నాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడబోతున్నారు? ఒకవేళ నిజంగానే ఆ విధంగా చేయాలంటే గతంలో ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేయడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది వైకాపా సంబంధించిన నాయకులు అనేక కేసుల్లో ఇరుక్కున్నారు, వాళ్ళని స్వయంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నిజంగానే వాళ్ళ అరెస్టు, వాళ్ళు చేసిన చర్యలకి వాళ్ళ నేత జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తే తప్పనిసరిగా అందరూ కూడా బాధ్యత వహిస్తారు. ఆ విధంగా కాకుండా ప్రతిపక్షానికి సంబంధించిన చెదురుమురుదు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు చేస్తున్న చిన్న చిన్న చర్యలకి మొత్తం వాళ్ళ నాయకత్వానికి పైన ఆపాదిస్తూ వాళ్ళు అరెస్టులు చేయటం, వాళ్ళ నాయకుడి పైన కూడా దాంట్లో పేరు రాయటం ఏదైతుందో ఇది దారుణమైన చర్య, వీటిని ఖండిస్తున్నాం. ఇటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే వాళ్ళకే అది బూమరాంగ్ అవుతుంది, వాళ్ళ ప్రజా ఆగ్రహానికి కూడా గురవుతాం
తథ్యం కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఆపాలని చెప్పి ఈ విధంగా ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కొని లేకుండా పక్కదారి పట్టి పిరికిపంద చర్యగా మేము భావిస్తున్నాం. వెంటనే బేషరతుగా అన్ని కేసులు విత్డ్రా చేసుకొని అందరినీ విడుదల చేయాలి. అలాగే మన జరిగిన సంఘటనపైన సమగ్ర విచారణ జరగాలి. మంత్రులు చేస్తున్న అనేక అవహేళన సైన్లు ఉన్నాయి, వాటిపైన కూడా విచారణ జరగాలి. సీసీ ఫుటేజ్ ఉంది, వాళ్ళ నేపథ్యం తీసుకోవాలి. ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా లేదు, 307 ఏ విధంగా బుక్ చేస్తారు. కనుక వీటన్నిటిపైన తప్పనిసరిగా విచారణ జరగాలి. విచారణ చేసే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందని మేము అడుగుతున్నాం. చివరగా చెప్పండి, బీజేపీ పార్టీ కానీ మీ కేంద్ర ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్కి ఎలాంటి సపోర్ట్గా నిలబడబోతుంది? పూర్తి స్థాయిలో మేము మద్దతుగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా త్వరలోనే మేము ప్రకటించబోతాం. ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇది ప్రస్తుత పరిస్థితి, ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తాం. అటు బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చే సంపూర్ణ మద్దతు అయితే ఇస్తాము. గతంలో చూసుకుంటే ఒక ఎమ్మెల్సీ ఒక హత్య కేసులో ఇరుక్కుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాది